नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు రోహిణి నక్షత్రము ఈ రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషుల గురించి వ్యక్తిత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ రోహిణి నక్షత్ర ప్రభావం మానవులపైన స్త్రీ పురుషులపైన స్నేహపూరితంగాను ఒకరికి స్నేహం కోరుకుంటూ ఒకరికి మంచి చేసే విధానముగాను ఏ పనిపైనా కూడా క్రమం తప్పకుండా సాధించాలి లాభాలు పొందాలి ఆస్తులను నిర్మించాలి అంటే వ్యక్తులపైన అటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది మనస్తత్వం అలా కోరుకుంటూ ఉంటుంది ఈ రోహిణి నక్షత్రంలో పుట్టిన వ్యక్తిత్వం వారు ఇంకా ప్రతి ఒక్క పనిలో మనకి లాభం పొందాలి ప్రతి ఒక్క విజయము పైన ఈ యొక్క రోహిణి నక్షత్ర ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా కూడా మంచి నీచ స్థితిలో ఒక యొక్క ప్రభావము ఈ రోహిణి నక్షత్రము పడటం వల్ల అనేకమైన నష్టాలు నెగటివ్ ఎనర్జీ మనకి ఎదురవుతూ ఉంటాయి ఉచ్చ స్థితి అంటే లాభదాయకమైన ప్రభావం ఆ నక్షత్రము లాభంగా ఉన్నప్పుడు ఇటువంటి మనకి చూపిస్తూ ఉంటాయి అలాగే నీచ స్థితిలో ఉన్నప్పుడు అంటే ఆ యొక్క నక్షత్రము స్వభావము లాభం కాకోకుండా నష్ట రీతిలో ప్రభావంలో ఉన్నప్పుడు ఏంటంటే మానవుడు తట్టుకోలేనటువంటి కష్టాలు కలుగుతూ ఉంటాయి స్త్రీ పురుషులైనా సరే ఉద్యోగాల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఇతరుల వల్ల మనకి నష్టాలు కలుగుతూ ఉంటాయి ఇతరుల అధికారుల వలన మన కొలీగ్స్ వల్ల మనకు చెడ్డ పేరు కలుగుతూ ఉంటుంది మనం మంచి చేసినా కూడా వారి వ్యతిరేకంగా మనపైన స్వభావం చూపిస్తూ ఉంటారు తద్వారా మనోవేదన గురవుతాము భర్త భార్య అన్యోన్యత కోల్పోతారు ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా వివాహమైనా కూడా భర్త భార్య అన్యోన్యత కోల్పోతారు కొందరికి సంతానము కలగదు కొందరికి సంతానము కలిగినా కూడా నిలువక సంతానము అభాషణ రూపంలో నష్టమైపోతూ ఉంటాయి అలాగే వ్యాపారాలు కొంతమంది నిర్ణయిస్తూ ఉంటారు ఆ వ్యాపారములు సరిగా కూర్చోక అనేకమైన నష్టాలు కలిగిస్తూ ఉంటాయి విద్యని సరిగా అభ్యసించలేరు కొంతమంది విద్యార్థులు విద్యని అభ్యసించినా కూడా సరైన స్థితిలో కూర్చోలేక జాబ్ దొరక్క ఇబ్బంది నిరుద్యోగ ప్రాయులుగా తిరుగుతూ ఉంటారు కొందరు ఏంటంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారికి బంధువుల వల్లే నష్టాలు జరుగుతూ ఉంటాయి అన్నదమ్ముల వల్ల నష్టాలు జరుగుతుంటాయి అక్కజెల్లెల వల్ల నష్టాలు జరుగుతుంటాయి రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి అంటే వ్యతిరేక ప్రభావం నీచ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటివి మనకి వ్యతిరేకం అవుతూ ఉంటాయి వీటి నుంచి సత్వరముగా ఈ రోహిణి నక్షత్రము సత్వరముగా బయటపడటానికి ఏ రత్నము వాడితే మనకి ఏ రత్నము మనకు ఉంటే ఈ యొక్క రోహిణి నక్షత్రం యొక్క అధిపతి మనకి నక్షత్రాధిపతి చంద్రుడు ఈ యొక్క చంద్ర ప్రభావం చంద్రగ్రహ ప్రభావం చంద్రగ్రహ ప్రభావం మన పైన లాభ ప్రభావంలో ఉన్నప్పుడు అనేకమైన ప్రశాంతతతో పాటు అభ్యుత లాభము అనేకమైన మనకి కలిసి వస్తాయి అలాంటి కలిసి రావాలంటే ఈ చంద్రగ్రహానికి నీచ స్థితిలో ఉన్నప్పుడు మనము రత్నము కంపల్సరీగా వాడాలి నక్షత్రం ప్రకారముగా అది ఏంటంటే ముత్యము ముత్యము తెలుసు మీకు తెల్లగా ఉంటుంది ముత్యము ఈ ముత్యరత్నం అనేది మనకి ఉంగరముగా చేయించి ఉంగరముగా మన వేళ్ళకు ధరించడం ద్వారా ఇంకా కొంత లక్ష్మి కలిగిన వారైతే ముత్యము మాల ధారణ ఉంటుంది ముత్యాలతో పొదిగిన మాల ఉంటుంది ఆ మాల కూడా మాల ధారణగా మనం ధరించాలి ధరించినప్పుడు ఆ యొక్క రత్నం యొక్క ప్రభావం రత్నం యొక్క శక్తి మన పైన శరీరము పైన పడి మన యొక్క పంచభూతాలకి మనకి అనుగుణంగా ఆ యొక్క నక్షత్రం యొక్క లోటుల్ని తీర్చేసి ప్రశాంతత ఐక్యత ఏ పనిపైన ఒక స్థిరత్వము మనకి పాజిటివ్గా ఏ పని అనుకున్నా కూడా విజయం పొందటానికి అన్యోన్యత భార్యాభర్తల యొక్క సఖ్యత సంతాన విషయములు సంతానం లేని వారికి సంతానము ఇట్లక ఉంగరము చేయించి రత్నము పొదిగి మన శరీరం పైన ఉండటం వల్ల కానీ లేదా
ముత్యము అనేది మాలధారణ ద్వారా మనం కంఠములో వేసుకోవడం ద్వారా కానీ ఇటువంటి లాభాలు పొందగలుగుతాయి. అలాగే వయస్సును పట్టి కూడా ఈ నక్షత్రం వారు ఈ నక్షత్రము యొక్క అధిపతి చంద్రుడు ఉండటం వల్ల ముత్యము వాడాలి. రాశి కూడా ఈ నక్షత్రానికి వృషభ రాశిగా మనం పరిగణలో తీసుకోవచ్చు. రాశి ప్రకారము వజ్రము వాడాలి శుక్ర మహర్దశ కాబట్టి. అలాగే వయస్సును బట్టి చిన్న వయసులో ఒక మహర్దశ ఉంటుంది, యవ్వన వయసులో ఒక మహర్దశ ఉంటుంది, యవ్వనము నుంచి కొన్ని ఏళ్ళ వరకు ఒక మహర్దశ ఉంటుంది. అంటే గురు మహర్దశ, శుక్ర మహర్దశ, శని మహర్దశ ఇట్లా వ్యక్తిగత యొక్క నక్షత్రాల ప్రకారంగా ముఖ్యమైన పండితుల్ని మీరు కాంటాక్ట్ అయ్యి, జ్యోతిష్యుల్ని కాంటాక్ట్ అయ్యి, నా నక్షత్రం ఏంటి, నా రాశి ఏంటి, ఇప్పుడు నేను వయసుని ప్రకారంగా ఏ దశలో ఉన్నాను, ఏ మహర్దశలో ఉన్నాను, కొందరు ఏంటంటే ఆ రాశి ఇదే నడుస్తూనే ఉంటుంది, ఇదంతా నాకు ఈ రాశి ప్రకారంగా పోతుందిలే అనుకుంటారు. దానికిగా నక్షత్రం చూసుకోరు, నక్షత్రం ఉంటుంది కానీ నక్షత్ర ప్రభావం మీద ఆధారపడరు, వయసు ప్రభావం మీద ఆధారపడరు, మహర్దశల మీద తెలుసుకోరు, ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు, ఒక రాశినే అనుగుణంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అది చాలా తప్పు. నక్షత్ర ప్రభావం ఉంటుంది, రాశి ప్రభావం ఉంటుంది, దశ మహర్దశల ప్రభావం ఉంటుంది మనుషుల పైన. వారి వయసును బట్టి ఏ మహర్దశలో ఉన్నారు, ఏ రత్నము వాడాలి, ఏ రత్నము వాడితే వారికి నష్టాల నుంచి బయటకు పోయి, నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టడానికి, మనకి ప్రశాంతత రావటానికి, వివాహాలు జరగటానికి, సంతానం కలగటానికి, వ్యాపార అభివృద్ధి చెందటానికి, ఏ పనిపైనా కూడా మనకి లాభదాయకమైన మన పనులు చేకూర్చడానికి ఇటువంటి రత్నం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ జాతక ప్రకారంగా, రాశి ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, వయసు ప్రకారముగా మమ్మల్ని సంప్రదించి మీకు ఏ దశ మహర్దశ నడుస్తుంది, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, దానికి ఏ రత్నము వాడితే మీకు క్షేమకరము, లాభము, ఏది వాడితే మీరు సంతృప్తిగా జీవించగలుగుతారు అనేది మా ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి మీకు ఏ అవసరం పడుతుందో, ఏ రత్నం వాడుతారో, ఏ రత్నము మీరు ధరిస్తే మంచిగా ఉంటుందో అనేది మేము పూర్తిగా మీకు క్షుణ్ణంగా మీకు తెలియపరిచి ఆ రత్నము మా ద్వారా కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రత్నములో, ఈ రత్నధారణ విషయంలో నేను చాలా వరకు కొన్ని కోర్సులు చదివి ఏ రత్నము ద్వారా మనకు ఏది రత్నం ఇస్తే మంచి జరుగుతుందనేది మీకు తెలియపరుస్తాను. మీరు దూర ప్రాంతాలు ఉన్నా కూడా మాకు వీడియో కాల్ ద్వారా కానీ, జూమ్ ద్వారా కానీ, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, మాకు ఆన్లైన్ ద్వారా కానీ కాంటాక్ట్ అయ్యి మీ యొక్క జీవిత గమనములో, మీ యొక్క వ్యక్తిగత జాతకములో మార్పు కోసము మీరు కృషి చేసి ఏ రత్నము వాడితే మంచిదో మా ద్వారా మీరు తెలుసుకొని మీ సమస్యలను శాశ్వతంగా పరిశీలన చేసుకొని క్లియర్ చేసి విముక్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభం భూయామి. సర్వే జన సుఖినో భవతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.